హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఇలు వాటి ప్రాముఖ్యత, కొన్ని ముఖ్యమైన తేదీలు ఉంటాయి, వాటికి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి నెలలో తేదీలు నేర్చుకుందాం. జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవం. 1915 జనవరి 19 గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చారు. ఆ రోజు సందర్భంగా ఎన్ఆర్ఎస్ డే ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 10 ప్రపంచ నవ్వుల దినోత్సవం, లాఫింగ్ డే. జనవరి 10. నెక్స్ట్ జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. ప్రపంచ యువజన దినోత్సవం అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం అంటే ఎప్పుడంటే ఆగస్ట్ 12. జనవరి 12 ఏంటి, జాతీయ యువజన దినోత్సవం. ఎందుకు జరుపుకుంటారంటే స్వామి వివేకానంద జయంతి, ఆయన యువజనులకు యువకులకు ఎక్కువ ఇన్స్పిరేషన్గా ఉంటారు కాబట్టి ఆయన దినోత్సవంగా, ఆయన జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సైనిక దినోత్సవం జనవరి 15, ఆర్మీ డే. జనవరి 15 ఆర్మీ డే. నెక్స్ట్ జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. 17 జనవరి ఎలక్షన్ కమిషన్ని స్థాపించారు, దాని దినోత్సవం జరుపుకుంటారు జనవరి 17. నెక్స్ట్ జనవరి 23 దేశ్ ప్రేమ్ దివస్ 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, ఆయన జయంతి సందర్భంగా దేశ్ ప్రేమ్ దివస్. నెక్స్ట్ జనవరి 24 బాలికల దినోత్సవం, జాతీయ బాలికల దినోత్సవం. 25 ఓటర్ల దినోత్సవం. ఈ మూడు చూడండి వరుసగా ఉన్నాయి, 23, 24, 25, 26, 27. చూడండి 23 ఏమో దేశ్ ప్రేమ్ దివస్, 24 బాలికల దినోత్సవం, 25 ఓటర్ల దినోత్సవం, ఓటర్స్ డే. నెక్స్ట్ 26 గణతంత్ర దినోత్సవం, ఇది తెలిసిందే అందరికీ. నెక్స్ట్ 27 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. నెక్స్ట్ జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీ వర్ధంతి. ఆయన చనిపోయిన దినోత్సవం కాబట్టి అమరవీరుల సంస్మరణ దినోత్సవం. కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం కూడా ఆ రోజే. ఈ తేదీలకి పెద్దగా కోడ్స్ ఉండవండి. మన పుట్టినరోజు, మన ఫ్రెండ్స్ పుట్టినరోజులు, అలాగే మన రిలేటివ్స్ పుట్టినరోజులు ఉంటాయి కదా, దాని సందర్భంగా ఏదో ఒక రోజు ప్రత్యేకత ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోవడమే. అలా నెక్స్ట్ చూడండి ఫిబ్రవరి మంత్ యొక్క ప్రాముఖ్యతలు చూద్దాం. ఫస్ట్ ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే, ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ ఫిబ్రవరి 2 వివాహ దినోత్సవం, ఇలాంటివి ఎక్కువగా అడగరు. నెక్స్ట్ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం, ప్రపంచ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. ఫిబ్రవరి 27 మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి. నెక్స్ట్ ఫిబ్రవరి 28 సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే. సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు, విజ్ఞాన శాస్త్ర దినోత్సవం, సైన్స్ డే. నెక్స్ట్ మార్చ్ 3 నేషనల్ డిఫెన్స్ డే, జాతీయ రక్షణ దినోత్సవం. డిఫెన్స్ డే మార్చ్ 3. జనవరి 15 ఏమో ఆర్మీ డే, జనవరి 15 ఆర్మీ డే. మార్చ్ 3 డిఫెన్స్ డే. నెక్స్ట్ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉమెన్స్ డే తెలుసు కదా అందరికీ. నెక్స్ట్ మార్చ్ 21 అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం. 22 నీటి దినోత్సవం, అటవీకి ఏముండాలి, నీరు ఎక్కువగా ఉండాలి, అప్పుడు బాగా పెరుగుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అటవీకి నీరు అంది బాగుంటే ఆ వాతావరణం అంతా బాగుంటుంది. ఒకవేళ వాతావరణం బాగోకపోతే క్షయ వ్యాధి వస్తుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. అటవీ, నీరు, వాతావరణం, క్షయ. 21, 22, 23, 24 మార్చ్ 1. నెక్స్ట్ మార్చ్ 28 నేషనల్ షిప్పింగ్ డే. నెక్స్ట్ ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవం, సమతా దివస్ జరుపుకుంటారు ఏప్రిల్ 5. బాబు జగ్జీవన్ రావు యొక్క సమాధి పేరు సమతాస్థల్, సమతా దివస్ జరుపుకుంటారు ఆ రోజు ఏప్రిల్ 5 సముద్రయాన దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. నెక్స్ట్ ఏప్రిల్ 12 ప్రపంచ విమానయాన అంతరిక్షయాత్ర దినోత్సవం,
విమానంలోని అంతరిక్షంలోకి వెళ్తారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. April 12 విమానయాన మరియు అంతరిక్ష యాత్రా దినోత్సవం. నెక్స్ట్ April 13 కల్సా స్థాపన దినోత్సవం. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది కదా, సో జలియన్ వాలాబాగ్ దినోత్సవం ఆ రోజు జరుపుకుంటారు April 13. నెక్స్ట్ April 14 బిఆర్ అంబేద్కర్ గారి జయంతి April 14. నెక్స్ట్ April 17 ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం నెక్స్ట్ April 22 ప్రపంచ దరిద్రీ దినోత్సవం '23 ప్రపంచ పుస్తకాల దినోత్సవం. పుస్తకాలు మనకు పుస్తకాలు అంటే బాగా ఇష్టం కాబట్టి April 23 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ April 24 మానవ ఏకతా దివస్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. పంచాయతీరాజ్ను April 24 ప్రారంభించారు కాబట్టి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ 26 చెర్నోబిల్ డే, చెర్నోబిల్ దుర్ఘటన జరిగింది రష్యాలోని April 26. సో చెర్నోబిల్ డే 26. నెక్స్ట్ April 30 బాలకార్మికుల దినోత్సవం నిర్మూలించాలని అంటారు కదా, April 30 బాలకార్మికుల దినోత్సవం. మే ఫస్ట్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, మేడే జరుపుకుంటారు కదా మే ఫస్ట్. నెక్స్ట్ May 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. పత్రికలు ముద్రించే వారికి స్వేచ్ఛనిస్తూ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు, పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని. నెక్స్ట్ May 5 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం, అథ్లెటిక్స్ డే. నెక్స్ట్ May 2 ఆదివారం మదర్స్ డే, తల్లుల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ May 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం May 8. May 11 వైజ్ఞానిక దినోత్సవం, విజ్ఞాన వేరు. విజ్ఞాన అంటే సైన్స్ డే February 28. వైజ్ఞానిక దినోత్సవం May 11, వైజ్ఞానిక దినోత్సవం టెక్నాలజీ డే అవుతుంది. టెక్నాలజీ ప్రోక్రాన్లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు, ప్రోక్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు, ఫస్ట్ అణుపరీక్ష ఇండియా నిర్వహించింది, సక్సెస్ఫుల్ అయ్యింది. సో దాని పరంగా వైజ్ఞానిక దినోత్సవం మే లెవెన్ జరుపుకుంటారు. నెక్స్ట్ May 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. నెక్స్ట్ మే ఫిఫ్టీన్ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి, దానికి ఒక దినోత్సవం పెట్టారు, ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఆ రోజు. నెక్స్ట్ May 24 కామన్వెల్త్ దినోత్సవం. నెక్స్ట్ May 29 ఎవరెస్ట్ దినోత్సవం, ఎవరెస్ట్ని మొట్టమొదటిసారిగా May 29 ఎక్కారు కాబట్టి ఎవరెస్ట్ దినోత్సవం ఆ రోజు జరుపుకుంటారు. నెక్స్ట్ May 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం, పొగాకుని వాడకూడదు, వ్యతిరేకించాలి కాబట్టి దానికి ఒక దినోత్సవంగా పెట్టారు, పొగాకు వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎన్విరాన్మెంటల్ డే June 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్, SGT 2004 ఇచ్చారు. నెక్స్ట్ June 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ఒక దేశంలోని ప్రజలకి అన్యాయం జరిగినా, వారిపైన దాడి జరిగినా, వారి ఆ దేశంలోని యుద్ధాలు జరిగినా అలాంటి వారు పక్క దేశానికి వెళ్ళిపోతారు అన్నమాట, ఆపదలో ఉందని తెలుసుకొని పక్క దేశానికి వెళ్ళిపోతారు, అలాంటి వారిని శరణార్థులు అంటారు. ఉన్న పలంగా కట్టుబట్టలతో వేరే దేశానికి వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు, అలాంటి వారిని శరణార్థులు అంటారు. ఆ శరణార్థుల్ని వేరొక దేశము వాళ్ళకి ఫుడ్డు అన్నీ బెడ్ అన్నీ కల్పిస్తుంది, ఆదుకుంటుంది ఆ క్షణంలో వాళ్ళని. పక్క దేశాల నుంచి వచ్చినా సరే కష్టాల్లో ఉన్నారని వేరే దేశం వాళ్ళు ఆదుకుంటారు. మన దేశం ఎక్కువగా బంగ్లాదేశ్ శరణార్థుల్ని మన ఇండియా ఆదుకుంటుంది, సో అలాంటి వారి కోసం ఒక దినోత్సవం పెట్టారు June 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం. నెక్స్ట్ జూన్ 3 ఫాదర్స్ డే, May 2 మదర్స్ డే అయితే జూన్ మదర్ తర్వాత ఫాదర్ అనేసి ఫాదర్స్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ June 26 ప్రపంచ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ డ్రగ్ డే
మత్తు పదార్థాన్ని అవసరం మేరకే వాడాలి. ఏదైనా ఇంజెక్షన్ చేసినప్పుడు మత్తు పదార్థం ఉండాలి. కానీ కొంతమంది ఊరికే మత్తు పదార్థాన్ని స్వీకరిస్తూ దానికి బానిస అయిపోతారు. అలాంటి వారికి వ్యతిరేకిస్తూ దినోత్సవం పెట్టారు, మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం. పీసీ మహల్నోబిస్ జన్మదినం సందర్భంగా గణాంక దినోత్సవం. గణాంకాలని ఈయన కనిపెట్టారు, స్టాటిస్టిక్స్ కనిపెట్టారు కదా, మహల్నోబిస్ జాతీయ గణాంక దినోత్సవం. నెక్స్ట్ జూలై 1 జూలై 1 వైద్యుల దినోత్సవం, డాక్టర్స్ డే. నెక్స్ట్ జూలై 6 ప్రపంచ రేబిస్ దినోత్సవం. రేబిస్ ఎలా వస్తుంది వ్యాధి? కుక్క కాటు వల్ల వస్తుంది. కుక్క అనేది జంతువు కాబట్టి అదే రోజున ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం, జంతుకారక వ్యాధి దినోత్సవం. నెక్స్ట్ జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. నెక్స్ట్ జూలై 26 కార్గిల్ దివస్. నెక్స్ట్ ఆగస్ట్ 1 ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ప్రతీ నెల 1st తేదీకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్లన్నీ ఒకసారి. నెక్స్ట్ ఆగస్ట్ 1 స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు ఇండియాలో. నెక్స్ట్ ఆగస్ట్ 6 హిరోషిమా దినోత్సవం, ఆగస్ట్ 9 నాగసాకి దినోత్సవం. హిరోషిమా నాగసాకి ఇవన్నీ జపాన్లోని 2 నగరాలండి. నగరాలు వీటిపైన అమెరికా అనేది అణుబాంబు దాడి చేసింది, అణుబాంబు వేసింది, అందుకే వీటికి దివస్ జరుపుకుంటారు. హిరోషిమా దినోత్సవం, నాగసాకి దినోత్సవం ఆగస్ట్ 9. అమెరికా అణుబాంబు ఈ 2 నగరాలపై చేస్తే దినోత్సవం జరుపుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. అక్కడ దినోత్సవం అంటే బాధాకరమైన అవ్వచ్చు, హ్యాపీ మూమెంట్ అయినా అవ్వచ్చు. ఇక్కడ జపాన్ వాళ్ళకి బ్యాడ్ అవుతుంది, అమెరికా వాళ్ళకి హ్యాపీ మూమెంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అలా జరుపుకుంటారు, వీళ్ళు సాడ్గా జరుపుకుంటారు జపాన్ వాళ్ళు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 6 హిరోషిమా దినోత్సవం, ఆగస్ట్ 9 నాగసాకి దినోత్సవం. నెక్స్ట్ ఆగస్ట్ 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం. జనవరి 12 జాతీయ యోజన దినోత్సవం. అక్కడ స్వామి వివేకానంద గారి బర్త్డే జనవరి 12, అక్కడ జాతీయ యోజన దినోత్సవం జరుపుకుంటారు. మరి ఆగస్ట్ 12 అంతర్జాతీయ యోజన దినోత్సవం, జనవరి జాతీయ యోజన దినోత్సవం. నెక్స్ట్ ఆగస్ట్ 15 భారత స్వాతంత్ర దినోత్సవం, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఆగస్ట్ 20 సద్భావన దినోత్సవం, సద్భావన దివస్ అంటే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్ జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్ట్ 29 జాతీయ క్రీడా దినోత్సవం, స్పోర్ట్స్ డే. హాకీ వీరుడు ధ్యాన్ చంద్ ఉన్నాడు కదా, ధ్యాన్ చంద్ గారు, ఆయన జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం, ఇది తెలిసిందే. ఆల్రెడీ వృత్తిలో ఉన్నవారు, కాబోయే ఉపాధ్యాయులు కూడా ఈ రోజు అంటే చాలా ఇష్టము, అందరికీ గుర్తుంటుంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. నెక్స్ట్ సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. నెక్స్ట్ సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం, హిందీ దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవం, ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. నెక్స్ట్ సెప్టెంబర్ 21 అల్జీమర్స్ దినోత్సవం, శాంతి అశాంతి దినోత్సవం. అల్జీమర్స్ అశాంతి శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27. అక్టోబర్ 1 అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. స్వచ్ఛందంగా మనం రక్తదానం చేయాలి, రక్తాన్ని దానం చేయాలి. అదే రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. వృద్ధులకి రక్తం ఎక్కువగా ఉండదు కాబట్టి మనం వారికి రక్తాన్ని దానం చేయాలి. సో అక్టోబర్ 1 స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, అదేవిధంగా వృద్ధుల దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి, గాంధీ తాత జయంతి. అంతర్జాతీయ అహింస దినోత్సవం, గాంధీ గారు అహింసావాదాన్ని పాటిస్తారు కాబట్టి అహింస దినోత్సవం, అంతర్జాతీయ అహింస దినోత్సవం అక్టోబర్ 2. నెక్స్ట్ అక్టోబర్ 3 ప్రపంచ ఆవాస దినోత్సవం, ఆవాసం అంటే మనం నివసించే ప్రాంతం అన్నమాట. 3 ఆవాస దినోత్సవం. ఆవాసంలో, ప్రతి ఆవాసంలో వన్యప్రాణులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అలా అన్నీ ఉంటాయి కదా, మన మనుషులు కూడా ఉంటారు. వన్యప్రాణి దినోత్సవం అక్టోబర్, దీని నెక్స్ట్ ఆవాస దినోత్సవం నెక్స్ట్ వన్యప్రాణి దినోత్సవం అక్టోబర్ 4. తర్వాత ఆ వన్యప్రాణుల్ని జంతు సంక్షేమ దినోత్సవం, జంతువుల్ని మనం, వన్యప్రాణుల్ని మనం రక్షించుకోవాలి, జంతు సంక్షేమ దినోత్సవం అదే రోజు అక్టోబర్ 4 జంతు సంక్షేమ దినోత్సవం.
నెక్స్ట్ అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, సెప్టెంబర్ 5 అయితే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, అక్టోబర్ 5 అయితే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఇది కూడా ఉపాధ్యాయులకు సంబంధించింది కాబట్టి మనందరికీ బాగానే గుర్తుంటుంది. నెక్స్ట్ అక్టోబర్ 8 జాతీయ వైమానిక దళ దినోత్సవం, వైమానిక దళ దినోత్సవం, ఎయిర్ ఫోర్స్ డే. నెక్స్ట్ అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం, తపాలా దినోత్సవం అక్టోబర్ 9 ప్రపంచ ఫస్ట్, తర్వాత జాతీయ, ముందు వరల్డ్ తర్వాత నేషనల్ కదా. ఫస్ట్ అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం, అక్టోబర్ 10 దాని తర్వాత జాతీయ తపాలా దినోత్సవం. నెక్స్ట్ అక్టోబర్ 15 ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం, అంధులకి సహాయం చేయాలి, గుడ్డివారికి సహాయం చేయాలి, దాన్ని ఒక రోజుగా జరుపుకుంటున్నారు అక్టోబర్ 15. అలాగే అక్టోబర్ 15 గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, హ్యాండ్ వాష్ చేసుకోవాలి ప్రతిరోజు, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అలా ఆ రోజు చేస్తున్నారు. నెక్స్ట్ అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం, అక్టోబర్ 16 ఆహార దినోత్సవం. అక్టోబర్ 24 ఐక్యరాజ్య దినోత్సవం, యుఎన్ఓ డే. నెక్స్ట్ అక్టోబర్ 30 ప్రపంచ పొదుపు దినోత్సవం, పొదుపుగా వాడగాలి, పొదుపు చేసుకోవాలి. నెక్స్ట్ అక్టోబర్ 31 ఇందిరాగాంధీ వర్ధంతి, ఇందిరాగాంధీ గారి వర్ధంతి అక్టోబర్ 31. అక్టోబర్ 31 ఇంకొకటి ఏంటి ప్రత్యేకత అంటే ఐక్యతా దినోత్సవం, యూనిటీ డే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి అక్టోబర్ 31. నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ అవతరించింది నవంబర్ 1. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం, బాలల్ని సంరక్షించాలి, బాలల సంరక్షణ దినోత్సవం. నెక్స్ట్ నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం, మౌలానా అబుల్ కలాం జయంతి. అబుల్ కలాం ఫస్ట్, మౌలానా అబుల్ కలాం ఫస్ట్ విద్యాశాఖ మంత్రి, ఆయన జయంతి సందర్భంగా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే, ఇది అందరికీ తెలుసు. అది చాచా నెహ్రూ జయంతి, నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు ఆ రోజు. అలాగే నవంబర్ 14 ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం, డయాబెటీస్ డే. నెక్స్ట్ నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి, ఆ జయంతి సందర్భంగా పౌరుల దినోత్సవం కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 20 వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే, ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14. తర్వాత వాళ్ళకి హక్కులు ఉండాలని చెప్పి నవంబర్ 20 బాలల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 25 ఎన్సీసీ డే, ఎన్సీసీ దినోత్సవం. నవంబర్ 26 న్యాయ దినోత్సవం. నెక్స్ట్ డిసెంబర్ 1 డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ఎయిడ్స్ డే. నెక్స్ట్ డిసెంబర్ 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, కంప్యూటర్ గురించి అందరూ నేర్చుకోవాలి, కంప్యూటర్ విద్య అందరికీ అవసరమని కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే డిసెంబర్ 2 కాలుష్య నివారణ దినోత్సవం, కాలుష్యాన్ని నివారించాలి అని దినోత్సవం జరుపుతారు. ఈ 2 కంప్యూటర్, కాలుష్య గుర్తుంచుకోండి. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, వికలాంగుల హ్యాండిక్యాప్ డే. నెక్స్ట్ డిసెంబర్ 4 నౌకా దినోత్సవం, నేవీ డే, డిసెంబర్ 4 నేవీ డే. నెక్స్ట్ డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, మానవ హక్కులకి ఒకరోజు పెట్టారు డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కులు, ప్రతి మానవుడికి హక్కులు ఉండాలని తెలియజేస్తుంది ఈ దినోత్సవం, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. డిసెంబర్ 11 యునిసెఫ్ డే, యునిసెఫ్ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ్ దివస్, విజయ్ దివస్. నెక్స్ట్ డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే, మ్యాథ్స్ డే, రామానుజన్ గారి జయంతి. నెక్స్ట్ డిసెంబర్ 23 కిసాన్ దివస్, కిసాన్ దివస్, చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి. కిసాన్ అంటే రైతులకు సంబంధించి, రైతు బాంధవుడు చరణ్ సింగ్ అంటారు కదా, ఆ రోజు రైతుల గురించి సంబంధించి కిసాన్ దివస్ 23. నెక్స్ట్ డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినం, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నారు కదా, ఆయన జన్మదినం సందర్భంగా సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటారు డిసెంబర్ 25. నెక్స్ట్ ముఖ్య దేశాలు దినోత్సవాలు, అంటే కొన్ని ముఖ్యమైన దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలు వాటి యొక్క ఇండిపెండెన్స్ డేలు, ఇండిపెండెన్స్ డేలు ఎప్పుడు జరుపుకుంటారు చూద్దాం. చూడండి, ఇక్కడ శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం, శ్రీలంక యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటుంది, ఫిబ్రవరి 4. ఇజ్రాయెల్ మార్చ్3. మనం రిపబ్లిక్ డే జనవరి 26 జరుపుకుంటాం. అలాగే జనవరి 4 బర్మా ఆస్ట్రేలియా 2 దేశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాయి. వీటిపైన మనకి ఎస్జీటీకి ఎలా బిట్ అడిగారో ఒకసారి చెప్తాను చూడండి.
భారతదేశం స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంది? ఆగస్టు 15. ఇది అందరికీ తెలుసు, ఇలా అడగలేదు. దీంతో పాటు ఇండియాతో పాటు ఇంకొక దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని అదే రోజున జరుపుకుంటుంది, అది ఏ దేశం అని అడిగారు. ఎస్జీటీ 2004లో ఆ ఎస్జీటీ పేపర్కి అడిగారు. దక్షిణ కొరియా మనతో పాటే ఇండిపెండెన్స్ డే రోజున జరుపుకుంటుంది. మనం ఎప్పుడైతే జరుపుకుంటామో ఆగస్ట్ 15, అదే రోజున దక్షిణ కొరియా కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది. ఇది ఎస్జీటీ 2004లో ఇచ్చారు. నెక్స్ట్ జేఎల్ జూనియర్ లెక్చరర్కి 2007 పేపర్కి అమెరికా ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని ఇచ్చారు. జూలై 4 అమెరికా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఇలా ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్. ఫ్రాన్స్ ఎప్పుడు జరుపుకుంటుందంటే జూలై 14. రష్యా, మన చుట్టుపక్కల దేశాలు రష్యా, శ్రీలంక, పాకిస్తాన్, అలాగే మనకంటే ఒకరోజు ముందుగా జరుపుకునేది ఎవరు? పాకిస్తాన్, ఆగస్ట్ 14. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఆగస్ట్ 14న జరుపుకుంటుంది. ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోయాం కదా, ఇండియా పాకిస్తాన్ ఒకేసారి వెళ్ళిపోయారు కదా, రెండు ఒకేసారి చేసుకోవాలి కదా అని డౌట్ వస్తుంది. ఫ్లోలో ఆగస్ట్ 15 కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ అడిగితే, కానీ ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇవి కూడా ఇంపార్టెంట్, ఒకసారి చదవండి ఇవి కూడాను. నెక్స్ట్ ఆగస్ట్ 17న ఇండోనేషియా, అంటే మనకంటే 2 రోజుల తర్వాత జరుపుకుంటుంది ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవాన్ని. నెక్స్ట్ ఆగస్ట్ 19 ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. సెప్టెంబర్ 7 బ్రెజిల్, నవంబర్ 15 పాలస్తీనా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. నెక్స్ట్ డిసెంబర్ 16 బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఆల్రెడీ మీ జీకే బుక్లో ఇవన్నీ చదివే ఉంటారు, కానీ మీకు అన్నీ ఒక వీడియోలో ఉంటాయి. ఎప్పుడైనా మీకు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుందని ఒక వీడియో అంతా చేసి పెట్టాను. మీకు ఖాళీ టైంలో వింటూ ఉండండి, రోజుకు ఒక మంత్ అయినా నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి జీకే క్లాసెస్ కోసం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.